నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 152. రచించిన వారు బృందగారు. ఇక కథలకు వెళ్తే, కిటికీ నుండి సూర్యకిరణాలు అతని మోముని ముద్దాడుతుంటే, సుప్రభాత గానం చెవులకు వినసొంపుగా వినపడుతుంటే మత్తుగా కళ్ళు తెరిచి పక్కకి చూశాడు మహి. అప్పుడు లేచేసిందా? లేచి ఒళ్ళు విరుచుకుంటూ బయటకు చూశాడు. స్నానం చేసి తలకు టవల్ చుట్టుకుని ఇల్లంతా ధూపం వేస్తున్న వన్నికను చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి బాచేసొచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉండగా కాఫీతో లోపలికొచ్చింది వన్నిక. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పాడు షర్ట్ వేసుకుంటూ. గుడ్ మార్నింగ్ సార్ అంటూ, గుడ్ మార్నింగ్ అండి అంది వెంటనే. ఆమె తడబాటుకు నవ్వుకుని ఆమె వైపు తిరగగా బటన్స్ పెట్టుకోకపోవడంతో తెల్లగా కనిపిస్తున్న అతని బేర్ బాడీకి తడబడి చూపు తిప్పేసుకున్న వన్నిక దగ్గరికి అడుగులు వేసి ఆమె చేతిలో కాఫీ తీసుకుని టేబుల్పై పెట్టి ఆమె నడిం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు మహి. వర్ణిక తుల్లిపడినట్టుగా అతని వైపు చూడగా చిరునవ్వు చిందిస్తూ ఆమె మొహంలోకి చూస్తున్నాడు. నుదుటిన సింధూరంతో పాటు కొత్తగా చేరిన పాపిట్ల కుంకుమ మెడలో పసుపుతాడుతో ఇంకా ముద్దుగా కనిపిస్తున్న తనని ఆర్తిగా చూస్తూ ఆమె ముంగుళ్లను సవరిస్తుంటే వర్ణిక బ్లెష్ అవుతూ అతని షర్ట్ బటన్స్ పెడుతూ, కాఫీ చల్లారిపోతుంది తాగండి అంది లోగొంతుకుతూ. అలాగే అని ఆమె కింద పెదవి లాగి చిరుముద్దిచ్చి ఆమెను వదలగా సిగ్గుపడుతూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళింది వర్ణిక. వెళ్తున్న తన వైపే నవ్వుతూ చూస్తూ కాఫీ తీసుకుని సిప్ చేస్తున్నాడు మహి. అమ్మా, గుడికి మీరు కూడా రావచ్చు కదా? పద్మను అడిగాడు ఆది. మీరిద్దరూ వెళ్ళిరండి నాన్న, దర్శనం చేసుకున్నాక అమ్మాయినల సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పింది. ఆ మాటలకు ఒక్కసారిగా వెలిగిపోతున్న కృతిని క్రీకంట చూస్తూ, అలాగే అమ్మా అని తలాడించి కారు దగ్గరికి నడిచాడు. వెళ్ళమ్మా అని పద్మ నవ్వుతూ చెప్పగా బాయ్ చెప్పేసి ఆదితో పాటు కారులో స్టార్ట్ అయింది కృతి. గుడికి చేరుకొని ఇద్దరూ జంటగా ప్రదక్షిణలు చేసి దేవుడి ముందు నిలబడ్డారు. కృతి దేవుడి ముందు కుంకుమ తీసి అతనికి పెట్టి పెట్టమన్నట్టుగా చూపించింది. బుద్ధిగా ఆమె నుదుటిన పాపిట్లో కుంకుమదిద్ది దేవుడి వైపు తిరిగిన అతన్ని చూసి నవ్వుకొని పంతులు గారికి గోత్రం పేర్లు చెప్పి అతను పూజ చేస్తుంటే చేతులు జోడించి దండం పెట్టుకుంది కృతి. నేను కోరుకున్నట్టే ఆదిసార్తో నా పెళ్లి జరిగేలా చేశావు. అలాగే ఆయన మొండి మనసును కరిగించి నా మీద కాస్తంత ప్రేమ పుట్టేలా చేయదేవుడా, ఈ జీవితానికి ఇంకేం వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుని గుడిగంట కొట్టడానికి 3 సార్లు ఎగిరి తనకి అందదు అని అర్థమై ఆది వైపుకి తిరిగేలోపే ఆమె నడుమును చేరాయి ఆది చేతులు. కృతి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమెను పైకెత్తి, నన్ను చూసింది చాలు, త్వరగా గంట కొట్టు, మోయలేకపోతున్నా అన్నాడు. కృతి చిన్నగా నవ్వుకొని మురిసిపోతూ గంట కొట్టగా ఆమెను కిందకి దించి సైలెంట్గా వెళ్ళి కూర్చొని కొబ్బరి చిప్ప నీళ్ళకేసి కొడుతున్నాడు ఆది. అతని పక్కన వెళ్ళి కూర్చొని అతని ఇచ్చిన కొబ్బరి తింటూ, ఎక్కడికి వెళ్దాను సార్? మూవీకి వెళ్దామా లేదా లాంగ్ డ్రైవ్ వెళ్దామా? వెదర్ కూడా మబ్బులు పట్టి చల్లగా ఉంది అంది అతన్ని చూస్తూ. ఇంటికి వెళ్దాం ఆది మాటలకు మొహం చిన్నగా చేసుకుని, అదేంటండి అత్తే తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు అంది. నాకు మూవీ చూసే మూడు కానీ తిరిగే మూడు కానీ ఏమాత్రం లేదు అన్నాడు శ్రద్ధగా కొబ్బరి చిప్ప నీళ్ళకేసి కొడుతూ. కృతి మూతి ముడుచుకుని గుర్రుగా చూస్తుంటే తీసుకో అని కొబ్బరి ఆమె ముందు పెట్టగా అతని రెక్లెస్ బిహేవియర్కి పిచ్చెక్కుతుంటే కొబ్బరి విసురుగా లాక్కుని కసాకసా తింటూ ఉంది. తనకేం పట్టనట్టు దిక్కులో చూస్తున్న అది కాసేపటికి లేచి వెళ్దాం పదా అని బయట కదలగా మోహం వేలాడేసుకుని సైలెంట్గా అతనితో పాటు నడిచింది కృతి. ఇంటి ముందు కారపగా విసవిస లోపలికొస్తున్న కృతిని, అప్పుడే వచ్చేశారా అని అడిగింది పద్మ. వర్షం పడేలా ఉంది కదత్తయ్యా, అందుకే త్వరగా వచ్చేశాం అంది వెనకే వస్తున్న ఆదిని చూస్తూ. అలాగా, సరేలే రండి టిఫిన్ చేద్దాం. ఇద్దరూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చున్నారు. పద్మ వడ్డించబోతుంటే, మీరు కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను అని పద్మ కేశవుల ప్లేట్లలో ఇడ్లీలు వేసి ఆదికి వేస్తుంటే 2 వేయగానే చాలు అని చెయ్యి అడ్డుపెట్టాడు ఆది. కృతి అతన్ని పట్టించుకోకుండా మరో 2 ఇడ్లీలు ప్లేట్లో వేయడంతో ఆది విసుగ్గా చూస్తూ, ఫిట్గా ఉన్న నన్ను ఫ్యాట్ చేసేస్తావా? ఆల్రెడీ మార్నింగ్ నేను సలాడ్ తిన్నాను అన్నాడు. 4 ఇడ్లీలకే మీరేమీ ఫ్యాట్ అయిపోరు. మీరు ఫిట్గా ఉండడం కంటే హెల్దీగా ఉండడమే ఇంపార్టెంట్. డైటింగ్ చేయడం మానేసి కడుపు నిండా తినండి అంది అతని పక్కన కూర్చుంటూ. పద్మ కేశవులు వానలో వాలే హ్యాపీగా నవ్వుకుంటుంటే ఆది ఇంకేమనలేక తింటున్న కృతిని ఒక చూపు చూసి తింటున్నాడు. వాణి వాళ్లతో హ్యాపీగా వారం రోజులు గడిపి
వారం తర్వాత హైదరాబాద్కి చేరుకున్న వర్ణిక మహిళలు మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్లారు. వర్ణిక కార్ దిగకుండా అలాగే బిడియంగా చూస్తుంటే, ఏమైంది అని అడిగాడు మహి. ఆఫీస్లో అందరూ ఎలా రియాక్ట్ అవుతారో అని అంది మెల్లిగా. మహి నవ్వి, పక్క షాక్ అవుతారు, డోంట్ ప్యానిక్ పద అనడంతో కార్ దిగి గట్టిగా ఊపిరి తీసుకుని అతనితో పాటు లోపలికి అడుగులు వేసింది. మెడలో పసుపుతాడు, పాపిట్లో కుంకుమ, చేతి నిండా గాజులతో ఉన్న వర్ణికను చూడగానే ఆఫీస్ స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. ఏ నైనా అడు చూడు, వర్ణికకు మ్యారేజ్ అయింది. తన ఫ్రెండ్ భుజం తట్టడంతో తల తిప్పి వర్ణికను చూసిన నైనా మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. అంతలోనే ఏదో అనుమానం వచ్చి, వెయిట్ వెయిట్, ఇద్దరూ వారం రోజుల నుండి ఆఫీస్కి రాలేదు, ఇప్పుడు సడన్గా వర్ణిక పెళ్లి చేసుకుని వచ్చిందే కాక మహేశ్వర్తో కలిసి వచ్చింది. కొంపదీసి వాళ్ళిద్దరూ కానీ పెళ్లి చేసుకోలేదు కదా అలా అనుకోగాని షాక్తో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. స్టాఫ్ అంతా తనని చూస్తుంటే తడబడిన అడుగులతో నడక సాగించింది వర్ణిక. గుడ్ మార్నింగ్ సార్ అని మహికి విష్ చేసి వర్ణిక వైపు చూసిన ప్రవీణ్, వర్ణిక నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఐఎమ్ సర్ప్రైజ్డ్, నాకు ఒక మాట కూడా చెప్పలేదు. సార్ మీకు తెలుసా తన పెళ్లి విషయం అని ప్రవీణ్ అంటుంటే మహి చిన్నగా నవ్వి, నాకు తెలియకుండా ఎలా ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది, స్టాఫ్ అందరిని గ్యాదర్ చేయి అని చెప్పి మహి అతని ఛాంబర్లోకి వెళ్ళగా అతని వెనకాలే కదిలింది వర్ణిక. ప్రవీణ్ ఎంప్లాయీస్ అందరినీ గ్యాదర్ చేసి మహికి ఇన్ఫామ్ చేయగా వర్ణికతో పాటు కదిలాడు మహి. స్టాఫ్ అంతా మహి ఏం చెప్తాడా అని ఆసక్తిగా చూస్తుంటే చేతులు నలుపుకుంటూ టెన్స్డ్గా చూస్తుంది వర్ణిక. హలో ఎవ్రీవన్, ఐ వాంట్ టు షేర్ ఏ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ విత్ యూ, ఐ గోట్ మ్యారీడ్ లాస్ట్ వీక్ అని మహి చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. తన అనుమానం నిజమైనందుకు నైనా గుండెల్లో పిడుగు పడినట్టవగా షాక్తో కళ్ళు తేలేసింది. అండ్ నా బెటర్ ఆఫ్ ఇక్కడే ఉంది అని పక్కనే బిడియంగా నిలబడి చూస్తున్న వర్ణిక చేయి పట్టుకుని, షీఈ్ మై వైఫ్ మిసెస్ వర్ణిక మహిత్ వర్మ అని అనగానే స్టాఫ్ అంతా షాక్తో నూరిలేబెట్టారు. ఇప్పుడు తను మీ బాస్ పిఏ మాత్రమే కాదు, లైఫ్ పార్ట్నర్ కూడా. మీరు నాకు ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తారో తనకు అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి, మేడం అని మాత్రమే పిలవాలి అని చెప్పడంతో వర్ణిక చిరునవ్వుతూ మహిని ఆరాధనగా చూడగా, షో సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేడం అని ముక్తకంఠంతో అరిచారు స్టాఫ్ అంతా. థ్యాంక్ యూ అని హ్యాపీగా చెప్పారు మహి వర్ణిక. పెళ్ళి ఫ్యామిలీ సమక్షంలో ముంబైలో జరిగిపోయింది, ఈరోజు నైట్ అందరికీ గ్రాండ్గా పార్టీ ఉండబోతుంది, గెట్ రెడీ ఫర్ ఇట్ అని మహి అనగానే అందరూ హ్యాపీగా నవ్వుతూ క్లాప్స్ కొట్టారు. ప్రవీణ్ కమ్ విత్ మీ అని మహి వర్ణికతో పాటు చామర్ వైపు నడవగా వెళ్తున్న వాళ్ళిద్దరి వైపే నైనా లోపల రగిలిపోతూ చూస్తుంది. స్టాఫ్ అంతా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఎవరి డెస్క్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. హా ప్రవీణ్, ఈవినింగ్ పార్టీ అని మహి అంటుండగానే మహేంద్ర కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో, ప్రవీణ్ నేను మళ్ళీ పిలుస్తాను, యూ కెన్ గో అని చెప్పాడు. అలాగే సార్ అని ప్రవీణ్ వెళ్ళిపోగా వర్ణికను కూర్చోమని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చైర్లో కూర్చున్నాడు మహి. గుడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్ మహి, నైట్ పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ అవి చూసుకుంటున్నాడు నోవోటల్లో, నువ్వు పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయి అని చెప్పాడు మహేంద్ర. మహి ఆశ్చర్యపోతూ, అభికెందుకు శ్రమ డాడ్, నేను చూసుకునేవాని కదా అన్నాడు. శ్రమ కాదు మహి, బాధ్యత. ఒక తండ్రిగా నేను తీసుకోవాల్సిన ఈ బాధ్యతను నా కొడుకుగా అభి తీసుకుంటున్నాడు, ఇంకేం ఆలోచించకు, జస్ట్ ఎంజాయ్ ఇట్ అన్నాడు నవ్వుతూ. అలాగే డాడ్ అని ఫోన్ పెట్టేసిన మహి పెదవులపై సంతృప్తికరమైన నవ్వు చూసి, ఏమైందండి అని అడిగింది వర్ణిక. మన మ్యారేజ్ పార్టీ అభి సెలబ్రేట్ చేయబోతున్నాడు అని చెప్పాడు సంతోషంతో పొంగిపోతూ. వర్ణిక హ్యాపీగా స్మైల్ ఇచ్చింది. అభిగారు నిజంగా గ్రేట్ అండి, సొంత అమ్మనాన్నకు పుట్టిన వాళ్ళే చిన్న చిన్న వాటికి గొడవలు పడి బంధాన్ని దూరం చేసుకుంటున్న కాలం ఇది. అలాంటిదే వేరే తల్లికి పుట్టినా సరే నిస్వార్థంగా ఆలోచించి ఆ భేదమేమీ లేకుండా ఎంతో అభిమానంతో ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని, మన ఫ్యామిలీని, చాలా హ్యాపీగా ఉందండి అంది. అవును వరు, మహి సంతోషంగా నవ్వి సిస్టమ్ ఆన్ చేసి వర్ణిక చేయాల్సిన వర్క్ అప్పగించి తన వర్క్లో నిమగ్నమయ్యాడు. ఆరు, నైట్ కొంచెం లేట్ అవుతుంది, మహిత్ మ్యారేజ్ అయింది, ఈరోజు పార్టీ ఉంది, ఆఫీస్ నుండి డైరెక్ట్గా వెళ్తాను అని చెప్పాడు అభి షర్ట్ వేసుకుంటూ. అలాగే అభి, పార్టీకి డ్రెస్ తీసుకున్నారా? ఆ బ్యాగ్లో పెట్టేశాను, ఆఫీస్లో ఫ్రెష్ అయ్యి వెళ్తాను. అభి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని, టైంకి తీసుకుని రెస్ట్ తీసుకో, మరీ ఎక్కువ లేట్ చేయను అన్నాడు. నా గురించి ఎలాంటి టెన్షన్ వద్దు, మీరు హ్యాపీగా వెళ్ళిరండి అంది చిన్నగా నవ్వుతూ. బాయ్ అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అభి.
ఆ మేనేజర్ గారు డెకరేషన్ అండ్ అరేంజ్మెంట్స్ టాప్ క్లాస్లో ఉండాలి. కేటరింగ్, హాస్పిటాలిటీ, మ్యూజిక్ సిస్టమ్ ఎక్కడ ఏ లోటు రాకుండా కేర్ఫుల్గా ఏర్పాటు చేయండి. అండ్ స్టేజ్ డెకరేషన్ మోడల్ మీకు సెండ్ చేశాను, ఆ విధంగా సెట్ చేయండి. నేను ఈవినింగ్ 6 వస్తాను, అప్పటి వరకు అంతా రెడీగా ఉండాలి. క్యాబిన్ లోపలికి వచ్చిన నిఖిల్ ఆ మాటలు విని నొసలు ముడిచి అలాగే చూస్తున్నాడు. షూర్ సార్, అరేంజ్మెంట్స్ చూసి మీరు వావనాల్సిందే. బాయ్ సార్, బాయ్. అవి ఫోన్ పెట్టేసరికి తననే చూస్తూ కనిపించాడు నిఖిల్. ఏంట్రా, ఏవో అరేంజ్మెంట్స్ అంటున్నావు, ఏదైనా పార్టీ ఇస్తున్నావా అని అడిగాడు ఎక్సైటింగ్గా. లేదురా, ఫ్రెండ్ పార్టీకి అరేంజ్మెంట్స్ గైడ్ చేస్తున్నా. ఫ్రెండ్ పార్టీనా, ఎవరా ఫ్రెండ్? మై, తన పెళ్ళయింది, ఈరోజు నైట్ పార్టీ ఉంది అని చెప్పాడు చైర్లో కూర్చుంటూ. నిఖిల్ అవి ఎదురుగా చైర్ లాక్కొని కూర్చొని, మహిత్కి పెళ్ళయిందా? ఎవరికి చెప్పకుండా చేసుకున్నాడు? సో నైట్ పార్టీకి వెళ్తున్నావన్నమాట? హా, మనిద్దరం వెళ్తున్నాం. తనే నీకు కాల్ చేస్తాను అంటే నేను చెప్తానని చెప్పా. ఆది, ఉదయ్, వర్ష వాళ్ళు కూడా వస్తున్నారు అన్నాడు అవి సిస్టంలో చూస్తూ. రేయ్, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మహిత్ నీకు ఇంత త్వరగా ఎలా క్లోజ్ అయ్యాడు? అండ్ నువ్వు తనని ఎందుకంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నావని అవిని తదేకంగా చూస్తూ అడిగాడు నిఖిల్. హీస్ గుడ్ పర్సన్ రా, నా వ్యక్తిత్వానికి, ఆలోచనలకు చాలా దగ్గరగా ఉంటాడు, అందుకే త్వరగా కనెక్ట్ అయ్యాను. హా, అది మాత్రం నిజమేలే, నీకు చాలా సిమిలర్గా ఉన్నాడు తను. అయినా మీరిద్దరు చాలా క్లోజ్ కదా, పెళ్ళికి ఎందుకు చెప్పలేదు మరి? ఎందుకు చెప్పలేదు? చెప్పాడు, వెళ్ళాను కూడా. అలాగా? నాకు మాటకైనా చెప్పలేదు మరి. ఇంతకుముందు ఏదున్నా నాకు చెప్పేవాడివి. లాస్ట్ వీక్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని ముంబై వెళ్ళావు. ఎందుకు అంటే తర్వాత చెప్తా అన్నావు. ఏం పనరా నీకు అక్కడ? కొంపదీసి ఆరాధ్యకు కానీ అన్యాయం చేయట్లేదు కదా. అసలే మగాళ్ళు ఎక్కువగా దారి తప్పేది భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడేనట అన్నాడు నిఖిల్ అనుమానంగా చూస్తూ. రే, ఏం మాటలు రావి అని నిఖిల్ తల మీద ఒకటిచ్చాడు అవి. నిఖిల్ నవ్వుతూ కొట్టిన చోట రుద్దుకుంటూ, జస్ట్ కిడ్డింగ్ రా, నువ్వు అలా చేయవని నాకు తెలుసు, కానీ ఎందుకు వెళ్ళా ముంబైకి? అంకుల్ గురించి కూడా ఏదో దాస్తున్నావు నువ్వు. అంకుల్ పూణేలో ఉండుంటే ఆది కోసం మనం వెళ్ళినప్పుడు నువ్వు మీట్ అవ్వకుండా ఉండేవాడివి కాదు. నీ గురించి నాకు బాగా తెలుసురా, నువ్వే ఎప్పుడొకప్పుడు చెప్తావని నేను సైలెంట్గా ఉన్నాను. నాతో ముందులా ఏం షేర్ చేసుకోవట్లేదు నువ్వు, నన్ను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నావు అని మొహం తిప్పుకున్నాడు నిఖిల్. అవి చిన్నగా నవ్వుకొని నిఖిల్ మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని, నిన్ను నేనేం నెగ్లెక్ట్ చేయట్లేదురా, కొన్ని విషయాలు ఇప్పుడు నీతో షేర్ చేయలేను, బట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అన్నాడు. సరే, నా బాధ నువ్వు నాతో చెప్పట్లేదని కాదురా, నీలో నువ్వే నలిగిపోకూడదు అని. ఏ విషయమైనా సరే నువ్వు హ్యాండిల్ చేస్తావని నాకు తెలుసు, బట్ డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అన్నాడు అవి చెంప మీద చేయి వేసి. అలాగే అని నిఖిల్కి హగ్ ఇచ్చి, త్వరగా వర్క్ కంప్లీట్ చేయి, ఈవినింగ్ కల్లా వెళ్ళాలి పార్టీకి. అలాగే అని తన ప్లేస్కి వెళ్ళిపోయి వర్క్లో పడ్డాడు నిఖిల్. అవి భారంగా నిట్టూర్చి వర్క్లో పడిపోయాడు. ఆది పెళ్ళిలు నిఖిల్, ఉదయ్, వర్ష వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు అవి. అవి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశాడు మహి. ల్యాప్టాప్ ముందేసుకుని కృతికి కోడింగ్ నేర్పిస్తున్నాడు ఆది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇది, ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేయి, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటూ తల తిప్పి చూశాడు ఆది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని గోడకు ఆనుకుని బొమ్మలా ఉన్న తనని అనుమానంగా చూస్తూ మెల్లిగా గాగుల్స్ తీశాడు. కళ్ళు మూసుకుని మంచిగా నిద్రపోతుంది కృతి. తనని చూడగాని ఆదికి చిర్రెత్తుకురాగా, ఎకోతి అని తల మీద ఒక్కటిచ్చాడు. దెబ్బకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, ఏంటండి అలా కొట్టారు, తలా బొబ్బి కట్టేలా అని రుద్దుకొని చూస్తుంటే ఆది గుర్రుగా చూసి, నేను ఇక్కడ శ్రద్ధగా చెప్తూ ఉంటే వినకుండా గాగుల్స్ పెట్టుకుని మరీ స్టైల్గా నిద్రపోతున్నావా అని అడిగాడు. అంటే అది, గాగుల్స్ పెట్టుకుంటే నేను నిద్రపోయేది మీకు తెలియదు కదా అని. అయినా ఏంటండి మీరు, నేనేదో టైం పాస్ అవ్వట్లేదని ఏదో ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది, మీకు కూడా మీ స్కిల్ బ్రష్ అప్ అయినట్టు ఉంటుందని నేర్పించమన్న పాపానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పినట్టు గంటలు గంటలు కంటిన్యూస్గా చెప్తారా? పోండి, మీరు వద్దు, మీ కోచింగ్ క్లాసులు వద్దు అంది ఏడుపు మొహం పెట్టి. నేను వద్దా? ఆది ఓరగా చూస్తూ అంటుంటే, ఏదో ఫ్లోలో వచ్చిందండి, ఏరి కోరి మీరు వద్దన్నా వెంటపడి చేసుకున్నాను. మిమ్మల్ని వద్దని ఎలా అంటాను, కానీ నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను. ఈ రోజుకి మీ క్లాసులకు బ్రేక్ ఇచ్చి మీరు కూడా రెస్ట్ తీసుకోండి, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అని తల కింద చేతులు పెట్టుకుని ఆరాంగా పడుకున్న తనని చూసి ఫోన్ తీసి టైం చూసి, హలో మేడం, టైం 4 అవుతుంది, ఇప్పుడేం పడుకుంటావు కానీ వెళ్ళి టీ తీసుకురా అని చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు ఆది.
కళ్ళు తెరిచి పప్పి ఫేస్ పెట్టి చూస్తున్న కృతిని చూసి నవ్వొచ్చింది ఆదికి. పక్కకు తిరిగి నవ్వాపుకొని మళ్ళీ తన వైపు చూసి, ఏంటలా చూస్తున్నావు, అయినా అంత ముద్దు నిద్రేంటి నీకు, నైట్ అంతా నిద్రలేనట్టు అన్నాడు. ఫ్యూచర్లో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందేమో అని ఇప్పుడు బాగా నిద్రపోయి నిద్రను సేవ్ చేసుకుంటున్నా అని మూతి తిప్పుకొని బెడ్ దిగి రుసరుసలాడుతూ వాష్రూంలోకి వెళ్ళింది కృతి. ఏం మాట్లాడింది ఇప్పుడు అని ఆది బుర్రగోకుంటూ రివైండ్ చేసుకుని, నిద్రలేని రాత్రులంటే అని కొన్ని క్షణాలు ఆలోచించిన ఆదికి లైట్ వెలగడంతో ఉఫ్ అనుకుని తలపట్టుకున్నాడు. కృతి ఫేస్ వాష్ చేసుకుని నుదుటిన స్టిక్కర్ పెట్టుకుని జుట్టు సెట్ చేసుకుని, రండి టీ పెడతాను అని బయటికి వెళ్తుంటే తన వెనకే కదిలిన ఆది వయ్యారంగా నడుస్తున్న కృతిని చూస్తూ, మరీ అంత తిప్పకు, నడుం పట్టుకుంటుంది అన్నాడు. కృతి వెనుక చేతులు పెట్టుకుని వెనుకున్న ఆది వైపు లుక్కిచ్చి, పట్టుకున్నా ఏం పర్లేదు, మా ఆయనతో మూరాయించుకుంటాను అని ఇంకా ఎక్కువ తిప్పుకుంటూ వెళ్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు ఆది. పద్మ కేశవులతో కలిసి టీ తాగేశారు. టీవీ ముందు కూర్చొని స్పోర్ట్స్ ఛానల్స్ను విసుగుతూ కంటిన్యూస్గా మారుస్తున్న ఆదిని చూసి, ఆది సార్ ఏదైనా గేమ్ ఆడదామా అని అడిగింది కృతి. తొక్కుడు బిళ్ళ అష్టాచెమ్మ నా వల్ల కాదు, అతని మాటలకు అతని భుజం మీద ఒక్కటిచ్చి షటిల్ ఆడదాం, నేను బాగా ఆడతాను అంది లేచి నిల్చొని. తనని పైనుండి కింద వరకు చూసి, ఇలాగే చీరలోనే ఆడతావా, కింద పడితే మోకాల చిప్పలు పగిలి మూతిపలు రాలుతాయి, వెళ్ళి డ్రెస్ చేసుకుని రా, వచ్చేటప్పుడు ఆ బ్యాట్స్ కాక్ తీసుకురా అని చెప్పాడు. అలాగే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని పరుగులాంటి నడకతో వెళ్ళి కుర్తీ ప్లాజా వేసుకుని 10 నిమిషాల్లో తిరిగి వచ్చేగా ఆది టీవీ ఆఫ్ చేసి తనతో పాటు కదిలాడు. ఇద్దరూ పోటాపోటీగా ఆడుతూ ఉంటే పద్మ కేశవ్ అక్కడే కూర్చొని వాళ్ళ గేమ్ను నవ్వుతూ వీక్షిస్తున్నారు. ఎగ్జామ్ అయ్యాక నిత్యను పిక్ చేసుకోవడానికి బైక్పై వెయిట్ చేస్తున్నాడు అక్షయ్. నిత్య క్లాస్మేట్స్ హాయ్ అక్షయ్ అని నవ్వుతూ చెయ్యి ఊపుతుంటే బదులుగా అక్షయ్ కూడా హాయ్ అంటూ చెయ్యి ఊపాడు. వెనకే వచ్చిన నిత్య అక్షయ్ను గుర్రుగా చూస్తూ దగ్గరికొచ్చింది. ఆ ఊపడం ఆపేస్తే బయలుదేరదాం, ఆ షర్ట్ ఏంటి అలా షో చేస్తున్నావు అని పై బటన్ పెడుతూ ఉంటే అక్షయ్ నవ్వుతూ చూస్తూ, మరీ అంత పొసెసివ్ ఏంటి బాబు, వాళ్ళు చూసినంత మాత్రాన హాయ్ చెప్పినంత మాత్రాన కరిగిపోతానా ఏంటి అన్నాడు. అవన్నీ నాకు తెలీదు, నువ్వెవరినైనా చూసినా నిన్నెవరైనా చూసినా నాకు ఒళ్ళు మండిపోతుంది అంటూ బైక్ ఎక్కి కూర్చుంది. అక్షయ్ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఇంటి ముందు ఆపాడు. కాసేపు ఉండెళ్ళొచ్చు కదా. లేదే, మహిత్ మ్యారేజ్ పార్టీ ఉంది నైట్కి, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళాలి, నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు, కానీ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఏం పర్లేదు, నేను వస్తాను, రేపు చదువుకుంటాను, అదేం కుదరదు, నైట్ లేట్ అయితే రేపంతా నిద్రపోతావు, ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎక్కడికి తీసుకెళ్ళేది లేదు, వెళ్ళు అన్నాడు. సరేలే బాయ్ అని నిత్య లోపలికి వెళ్ళగా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అక్షయ్. ఏ కోతి, రెడీ అయ్యావా అంటూ ఆది గది డోర్ ఓపెన్ చేసేసరికి స్కర్ట్ బ్లౌజ్ వేసుకుని అప్పుడే సారీ చుట్టుకుంటున్న కృతి అతని చూసి టక్కున వెనక్కి తిరగగా ఆది తడబడి వెనక్కి తిరిగి ఎంత ఫాస్ట్గా లోపలికొచ్చాడు అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళి డోర్ దగ్గరగా వేశాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది, కృతి ఆదిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి, మహి వర్ణికల మ్యారేజ్ పార్టీ ఎలా జరగబోతుంది, ఆరుకి పాప పుడుతుందా లేదా బాబు పుడతాడా, అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.